సాయంత్రం రాష్ట్ర కేబినెట్ సమావేశం సన్నవర్లకు బోనస్ జీహెచ్ఎంసీ ప్యాకేజీ పై నిర్ణయం ప్రజల అవసరాలు తెలుసుకుని పని చేస్తున్న సమయం వచ్చినప్పుడు గుర్తింపు ఇవ్వాలన్న కేటీఆర్ పటాకుల నిషేధంపై సుప్రీంకు వెళ్లిన క్రాకర్స్ వ్యాపారులు స్టే ఇచ్చి ఆదుకోవాలన్న పిటిషన్పై కాసేపట్లో విచారణ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందన్న ఆరోగ్య శాఖ జనవరిలో వాక్సిన్ రావొచ్చన్న డిఎంఈ నేరేడ్మెట్లో వరద బాధితుల ఆందోళన ఓట్లు అడిగితే కొట్టి పంపుతామంటూ ఆగ్రహం వడ్లు కొనాలంటూ రామాయంపేటలో రైతుల రాస్తారోకో సూర్యాపేటలో టోకెన్ల కోసం క్యూ లైన్లో నరకయాతన దేశంలో ఒక్క రోజులో 44000కు పైగా బాధితులు 24 గంటల్లో 547 మంది మృతి భారతీయ వైద్యంపై డబ్ల్యూహెచ్ఓ పరిశోధనలు చేస్తోందన్న మోడీ గుజరాత్ రాజస్థాన్లో ఆయుర్వేద కాలేజీలు ప్రారంభం దీపావళి శోభతో వెలుగుతున్న అయోధ్య ఘనంగా హనుమాన్ పుట్టిన వేడుక